ఏమయ్యా అరవరా ఆలీకే అరుస్తారా రోజాకే అలుస్తారా ఏంది సో వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు రోజా గారు నాగేశ్వరరావు గారు మిత్రులు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు పేరు పేరున చెప్పాలంటే అందరి పేర్లు నాకు తెలియదు ముఖ్యంగా ఆలీ గారి పేరు బాగా తెలుసు ఆలీ గారు ఆలీలు రోజాలు ఉంటే మా ముఖం చూసేవాళ్ళు ఏం కనపడలేక నాకు అర్థం కాలేదు జబర్దస్త్ టీమ్ చాలా నేను చూసా మీ మొహం నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు ఆయన ఎందుకంటే జబర్దస్త్ ముఖాలు బాగా చూశాడు మా ముఖాలు ఈ మధ్య చూడలేదు ఆయన సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి మంత్రివర్యులైనటువంటి రోజా గారు మంత్రివర్యులే కాదు ఆమె ఒకప్పుడు హీరో హీరోయిన్ అన్ని పాత్రలు పోషించినటువంటి అగ్రశ్రేణి సినీ నటి నేడు అగ్రశ్రేణి రాజకీయవేత్త వారు జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినాన్ని స్వర్ణోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా 4 జోన్లలో ఈ నాటక పోటీలు కానివ్వండి విభిన్న ఆచారాలు కలిగినటువంటి కూచిపూడి నృత్యాన్ని గురించి కానివ్వండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిర్వహించి వారిలో పోటీలను పెట్టి ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కోసం చివరిగా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భంగా గెలుచుకున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు అదేవిధంగా రేపు 50వ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరపున కళాకారుల తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఎక్కువసేపు మాట్లాడితే కుదరదు ఇక్కడ నాకు తెలుసు జబర్దస్త్ శ్రీమంతా ఉన్నారు అందువల్ల మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్ జై జగన్ సివిల్ సప్లైస్ శాఖ మాచ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సివిల్ సప్లైస్ శాఖ మాచ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనల్ని అందరినీ రాష్ట్రమంతా కూడా కళల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన రోజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర జలవనరుల శాఖ మాచ్యులు మన అంబటి రాంబాబు గారు అలాగే కాప్ కార్పొరేషన్ చైర్మన్ గారు అడప శేషు గారు పెద్దలు గౌరవనీయులు మాణిక్య వరప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే మన ఆలీ గారు అలాగే జబర్దస్త్ టీమ్ ఇక్కడికి వచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కళల్ని వెలికి తీసే విధంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసి గుంటూరు రాజమండ్రి వైజాగ్ చేసి ఫైనల్గా ఇక్కడ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను కళాకారులందరి తరఫున అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను చాలా సంతోషం ఇది ఎంతోమంది కళాకారులు ఉన్నారు గ్రామ గ్రామంలోనూ కళాకారులు ఉన్నారు రకరకాల విన్యాసాలు చేసే కళాకారులు ఉన్నారు వాళ్ళ కళల్ని మరిచిపోతున్న టైంలో మళ్ళీ ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున వెలికి తీసి ఈ కళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని గుర్తింపు చేసేలాగా రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రోజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వారందరి తరఫున
ఎంతేతంటే నేను ఇది చాలా గొప్పగా చెప్పాలండి. ఇది ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది ఆ కళాకారుల్ని మర్చిపోతున్న టైంలో వీళ్ళ రాష్ట్రం అంతా గుర్తింపు తీసుకొచ్చిన రోజా గారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మామూలు మాటలు కాదు, ఇది చిన్న మాటలు కాదు. ఇది కానీ ఈనాడు పేపర్కి మాత్రం ఒళ్ళు మండిపోతుంది, కడుపు కాలిపోతుంది. ఇంతమంది కళాకారుల్ని వెలికి తీసి ఆమె శాఖ నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా, ఏమన్నా మీ శాఖ నుంచి ఏమైనా ఖర్చు పెట్టారా? కానీ దాతలు సహాయంతో ఇంత మహత్తర కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేస్తే ఈనాడు తొంగు చూసినట్టు ఆ జీవోలో 2 కోట్ల చిల్లర రాసినట్టు పతాక శీర్షలో రాస్తున్నాడు, అది సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను నువ్వు ఏనాడనే ఈ కళల గురించి ఆలోచించావా అని అడుగుతున్నాను. నువ్వు కళాకారుడివే, ఈ కళలను ఉపయోగించుకుని పైకి వచ్చిన వాడివే నువ్వు. కానీ ఏ పని చేసినా ఇవాళ రోజా గారు చేసిన పని చిన్న పని కాదు. ఇది ఇది మామూలు మాటలు కాదు. ఇది ఇంతమందికి రేపు ఉపాధి కలిగించడానికి ఆస్కారం ఏర్పడే పని చేస్తే దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నందుకు బాధపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కూడా తణుకులో ఈ కళాకారులందరినీ కూడా 2-3 సార్లు కింద పిలిచి నేను ప్రోగ్రాం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీకు గుర్తింపు వచ్చేలాగా ఇంకా అందరూ కూడా మిమ్మల్ని ఈ కార్యక్రమాల్ని ఎంకరేజ్ చేసే విధంగా నా సాయి శక్తులన్నీ కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే మా తండ్రి కూడా నాటకాలు ఆడేవాడు, జమీందార్ అని ఫేమస్, అత్తిలక్ష్మిని ఏంటి ఏదో ఏదో పేల్చాడు, అంబాటిగాడు ఏదో పేల్చాడు, నేను ఆడడం. మా తండ్రి గారు జమీందార్ డ్రామాని అత్తిల్లో వేసేవారు, అత్తిలక్ష్మి మా ఊరే, వాళ్ళిద్దరూ కూడా యాక్ట్ చేసేవారు, చాలా ఫేమస్, మంచి హైట్ ఉండేవాడు, నాకన్నా అందంగా ఉంటాడు మా తండ్రి. ఆ కళలంటే నాకు అంతకే అభిమానం. ఆ కళాకారుల్ని గౌరవించడం కూడా నాకు ఇష్టమని చెప్పి కళాకారులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అలాంటి పెద్ద పత్రికలు ఎంకరేజ్ చేసి మంచిగా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా రాస్తే బాగుంటుంది. రామోజీరావు గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, ఆ కళాకారుల్ని గుర్తించండి అని చెప్పి మనవి చేస్తూ మరి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ, నమస్కారం. మా తండ్రి మన ముఖ్యమంత్రి వర్యులు జన్మదినాన్ని పురస్కరించుకొని జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించినటువంటి మన యువజనాభ్యుదయం మరియు పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారు మరియు విచ్చేసిన అతిథులు అందరూ కలిసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అవర్ సీఎం సార్ కేక్ను కోయవలసిందిగా కోరుతున్నాం. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల రథసారథి మన అందరి కళాకారుల వారధి శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు అంబటి గారికి, కారుమూరి నాగేశ్వర గారికి, అలాగే పెద్దలు డొక్కా మాణిక్యం గారికి, శేషుబాబు గారికి, అలాగే అలీ గారికి, జబర్దస్త్ టీమ్ మా కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఒక కళాకారునిగా. ఆహా, కళాకారులందరూ నా కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరి టాలెంట్ ప్రజలు చూడాలి, మెచ్చుకోవాలి, భవిష్యత్ తరాలకు అది అందించాలి అన్న ఒక చిత్తశుద్ధితో వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో స్టార్ట్ చేసి తిరుగు లేకుండా గుంటూరు, రాజమండ్రి, వైజాగ్లో పూర్తి చేసి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో
ఫైనల్స్ ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం. ఆహా, సో ఒక్క జబర్దస్త్ నుంచి రోజమ్మ వస్తేనే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, మీకు ఇష్టమైన మా వాళ్ళందరూ వస్తే వారి చేతుల మీదుగా మీరందరూ ప్రైజులు అందుకుంటే జీవితాంతం అది మీకు ఒక అందమైన అనుభూతిగా ఉండాలి అని వారందరిని నేను కోరటం, వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి రావటం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉంది. సో కళాకారులందరం కలిసి ఈరోజు జగనన్న పుట్టినరోజు సంబరాన్ని ఘనంగా చేసుకోబోతున్నాం. జగన్ గారి లాంటి ఒక మనసున్న నాయకుడు, సంక్షేమ సామ్రాట్, పేద ప్రజలందరికీ కూడా కుటుంబ సభ్యుడిగా ప్రతి కుటుంబాన్ని తన పరిపాలనతో తన సంక్షేమంతో తలుపు తట్టిన వ్యక్తి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటం ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందిస్తున్నాడు. కానీ ప్రతిపక్షాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు హెడ్లైన్స్లో వేశారు, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి 2.8 కోట్లు ఖర్చు పెట్టి పుట్టినరోజులు చేయాలా అని. ఆ జియో ఒకసారి చూపిస్తారా అని అడుగుతున్నాను. వీళ్ళకి కల్లో ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఎంతో ప్రేమగా జగనన్న పుట్టినరోజు సందర్భాన్ని ఒక పండుగలాగా చేసుకుంటుంటే కడుపు మంటతో మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సీఎం ప్రోగ్రామ్స్ లేదా మంత్రుల ప్రోగ్రాంలో ఆర్గనైజర్స్ తీసుకొచ్చిన ఒక 10 ట్రూపులు తిప్పి తిప్పి వాళ్ళే వస్తున్నారు తప్ప చాలామంది కళాకారులకి ఉపాధి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైంది కళ్ళారా చూసాం కాబట్టి. ఈరోజు ప్రతి జోన్లో కూడా కాంపిటీషన్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా ఎన్రోల్ చేసుకొని ఈరోజు స్టేట్లో ఇన్ని సంవత్సరాలుగా ఒక డేటా అనేది లేదు కళాకారుడిది. ఏ ఊర్లో ఏ కళ ఉంది, ఆ కళకి సంబంధించి ఎవరెవరు ఆర్టిస్టులు అనేది ఐడెంటిఫై చేసినప్పుడే వారికి ప్రభుత్వం తరఫు నుంచి అందేటివి కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వెరిఫై చేయడమే కాకుండా ఈరోజు ఎవరైతే చక్కగా తమ కళారూపాలని, జానపదాలని, నాటక రూపాలని, పాటల్ని ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యి అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్స్ని ప్రారంభించడం జరిగింది. అలాగే కాంపిటీషన్స్ అన్నాక ఇంత కష్టపడి వాళ్ళు కళని ప్రదర్శించి పోటీలో గెలిచిన తర్వాత వాళ్ళకి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే వాళ్ళు ఇంత దూరం వచ్చి తమ కళను ప్రదర్శించినప్పుడు చక్కగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? సో దానికి కూడా కడుపు మంటతో ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి జెలోసిన్ బాటిల్స్ పంపించాల్సిందే తప్ప మనం ఏం చేయలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 12,000 మంది 4 జోన్లలో కళాకారులు తమ ఆట పాటతో పోటీపడి మనని ఎంటర్టైన్ చేయటమే కాకుండా మన కల్చర్ని భావితరాలకి అందించే విధంగా ఈరోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ పాత వాళ్లే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ యొక్క కళారూపాల్ని వాళ్ళు కూడా నేర్చుకొని దింసా కానీ, తప్పెటగూళ్ళు కానీ, కోలాటం కానీ, భజన కానీ పాత కళారూపాల్ని కొత్త తరం కూడా నేర్చుకొని ప్రదర్శించడం అనేది మన యొక్క కల్చర్ని బ్రతికిస్తున్నారు అన్న ఒక సంతోషాన్ని మాకు ఇచ్చారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పోటీలో 12,000 మంది పోటీ పడ్డ ఫైనల్గా గెలిచేది కొంతమందే ఉంటారు కదా. సో గెలిపోవటం అనేది సహజం. ఈ కాంపిటీషన్లో పాల్గొనటమే ఒక సంతోషంగా భావించారు అందరూ. ఈరోజు 12,000 మందిలో 300 మంది విజేతలుగా నిలిచారు. ఆ విజేతలందరికీ కూడా మన జబర్దస్త్ టీము, మీకు ఇష్టమైన మా వాళ్ళ చేత మరి ఆ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చక్కటి స్కిట్స్తో కూడా వచ్చారు, మా అమ్మాయిలు చక్కటి డాన్సులతో వచ్చారు. అండ్ ఇప్పుడు మనం కేక్ కట్ చేయాలంటే ఇంకొక కొత్త గెస్ట్ కావాలి కదా, అందరికీ ఇష్టమైన మన అమ్మాయి అనసూయ.
వచ్చేస్తుంది, లేట్గా వస్తుంది కానీ లేటెస్ట్గా వస్తుంది ఎప్పుడూ కూడా. సో జగనన్న పుట్టినరోజు సంబరాలు ఒక నెలగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఫైనల్స్లో ఈ యొక్క కేక్ కటింగ్